మళ్ళీ చాలామంది యూజ్డ్ ఐఫోన్స్ కొంటుంటాం అమ్ముతుంటాం అలా కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మనకి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అదే కొత్త ఫోన్స్ని ఆన్లైన్లో కొనేటప్పుడు మనకు ప్రాబ్లం ఏం ఉండకపోవచ్చు కానీ యూజ్డ్ ఐఫోన్స్ని ఎస్పెషల్లీ ఆన్లైన్లో కొనేటప్పుడు మనకి ఫిజికల్గా వెళ్ళి ఆ ఫోన్స్ని వెరిఫై చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు మనకి ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది యూజ్డ్ ఐఫోన్స్ కొనడానికి ఏ ప్లాట్ఫామ్ అయితే మంచిదే చెప్పమని అడుగుతున్నారు కొంతమంది నేనైతే దానికి సమాధానం చెప్పలేను ఎందుకంటే పలానా చోట కొనండి పలానా చోట కొనొద్దని మాత్రం నేను చెప్పలేను కానీ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్ ఈ ఛానల్ నుంచి మీరు ఫ్యూచర్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ సో యూజ్డ్ ఐఫోన్స్ని మనం ఆన్లైన్ ఛానల్స్లో కొనేటప్పుడు మనం ఫిజికల్గా వెరిఫై చేసుకోలేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కానీ ఆన్లైన్లో కొన్నా సరే మనం ఒకవేళ మన లొకాలిటీలో ఉంటే వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి ఫోన్ మనం వెరిఫై చేసుకోవడం అనేది చాలా మంచిది ప్రతిసారి ఆన్లైన్లో కొనకపోవచ్చు మన ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కొంటుంటాం అలాంటప్పుడు మనం ఫిజికల్గా ఫోన్ని వెరిఫై చేసుకునే చెక్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు మనం ఏమేమి చెక్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫోన్ చేసుకున్నప్పుడు ఏమైనా విజిబుల్ డ్యామేజెస్ ఉన్నాయా ఫోన్ని మన క్రాక్స్ ఉన్నాయా ఫోన్ మీద డ్యామేజెస్ ఉన్నాయా లేకపోతే బ్రేకేజెస్ ఉన్నాయా తర్వాత అలానే ఛార్జింగ్ అలా అవుతుంది ఛార్జింగ్ పెట్టి చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటే మనం అమ్మే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి తప్పదు మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా ఛార్జింగ్ పెట్టినప్పుడు కరెక్ట్గా చార్జ్ అవుతుందా అసలు వర్క్ అవుతుందా అలానే బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది బ్యాటరీ హెల్త్లో ఏమైనా మెసేజెస్ ఉన్నాయా బ్యాటరీ రీప్లేస్ అయ్యమని కానీ డ్యామేజ్ అయిందని కానీ సో కెమెరా క్వాలిటీ ఎలా ఉంది కెమెరా లెన్స్ మీద ఏమైనా స్క్రాచెస్ పడ్డాయా అలానే అంటే ముందు వైపు కానీ వెనక వైపు కానీ రెండు మూడు ఫోటోలు తీసుకొని క్వాలిటీ ఎలా ఉంది ఏమైనా బ్లర్ అవుతుందా అలానే కొన్ని వీడియోస్ ప్లే చేసి క్వాలిటీ ఎలా ఉంది డిస్ప్లే ఎలా ఉంది అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది కుదిరితే కాల్స్ కూడా చేసి కాల్ క్వాలిటీ ఎలా ఉంది స్పీకర్స్ పనిచేస్తున్నాయా మైక్రోఫోన్ పనిచేస్తుందా ఇలాంటివి చూసుకోవటం అనేది చాలా మంచిది జనరల్గా ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ చెక్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఇప్పుడు సో మనం ఏ ఫోన్ అయితే కొనబోతున్నామో ఆ ఫోన్లో సెట్టింగ్స్కి వెళ్ళి జనరల్ మీద ట్యాప్ చేస్తే మనకి అబౌట్ ఉంటుంది అబౌట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది ఈ సీరియల్ నెంబర్ మీద హోల్డ్ చేసి ట్యాప్ చేసామంటే కాపీ అయినా ఉంటుంది సో కాపీ మీద ట్యాప్ చేస్తే మనకి సీరియల్ నెంబర్ కాపీ అయిపోతుంది తర్వాత చెక్ కవరేజ్ డాట్ యాపిల్ డాట్ కామ్లోకి వెళ్ళి నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళాక మనకి ఎంటర్ ఎవరి సీరియల్ నెంబర్ అని ఉంటుంది దీని మీద పేస్ట్ చేసి మన సీరియల్ నెంబర్ అలానే ఇక్కడ మనకు కోడ్ ఎంటర్ చేసామంటే సో ముందుకెళ్ళాక మనకి ఈ విధంగా ఉంటుంది యువర్ సర్వీస్ అండ్ సపోర్ట్ కవరేజ్ ఇక్కడ మనకు ఫోన్ మోడల్ చూపిస్తుంది అలానే ఇక్కడ వాలిడ్ పర్చేస్ అని చూడండి వాలిడ్ పర్చేస్ డేట్ అంటే డేట్ చూపించదు కానీ ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఐఫోనా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు ఇది నిజంగా ఐఫోన్ అయితే ఒరిజినల్ ఐఫోన్ అయితే మనకి వాలిడ్ పర్చేస్ డేట్ అంటే దీన్ని కొన్నట్టుగా మనం చూపిస్తుంది అంతేగాని మనకి పర్చేస్ డేట్ అనేది ఆన్లైన్లో మనకి తెలియదు మనకి ఎగ్జాక్ట్గా ఏ డేట్ని కొన్నామో తెలియాలంటే మీరు ఎక్కడైతే కొన్నారో స్టోర్కి లేకపోతే మీకు రిసీట్ ఉంటే కానీ మాత్రమే తెలుస్తుంది అలానే టెలిఫోన్ టెక్నికల్ సపోర్ట్ ఉందో ఎక్స్పైర్ ఉందా అని తెలుస్తుంది మనకి ఈ ఫోన్కి వారంటీ ఎప్పటివరకు ఉంది అని తెలుసుకోవాలంటే మనం ఎక్కడైతే మనం సీరియల్ నెంబర్ చూసామో అక్కడే ఉంటుంది ఇక్కడ చూడచ్చు మీరు లిమిటెడ్ వారంటీ ఎప్పటి వరకు ఉంది అనేది చూపిస్తుంది ఇక్కడ ఇవి కాకుండా ఇంక రెండు ఇంపార్టెంట్ చెక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర ఉండి చెక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ తీసుకోవడం అనేది మంచిది ఒకవేళ మన ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్ స్క్రీన్ లాక్ అయి ఉంది మన ఫోన్ ఎట్లా ఓపెన్ చేయగలని ఈ విధంగా అడిగింది పాస్ పాస్కోడ్ అడిగింది అంటే ఆ ఫోన్ అనేది ఎరేజ్ చేయలేదు ఈ ఫోన్ ఎరేజ్ చేయలే చేయకపోతే ఈ విధంగా వస్తుంది సో మనం ఫస్ట్ కంప్లీట్గా మన ఫోన్ ఎరేజ్ చేయమనాలి ఒకవేళ ఫోన్ ఎరేజ్ చేసిన తర్వాత మనకి ఎలా వస్తుంది స్క్రీన్ మీకు చూసే ఉంటారు ఫోన్ సెటప్ చేసేటప్పుడు హలో అని వస్తుంది ఫస్ట్లో వైట్ స్క్రీన్ వచ్చి ఆ విధంగా ఉంటేనే ఫోన్ ఎరేజ్ చేసినట్టు ఒకవేళ మనకి ఇనిషియల్ స్క్రీన్ హలో అని వచ్చినా సరే మనకి చెక్ ఉంటుంది మనం చూసుకోవాల్సింది అదేంటంటే యాక్టివేషన్ లాక్ యాక్టివేషన్ లాక్ అయితే మాత్రం ఫోన్ మనం ఫోన్ తీసుకున్నాక మనం మన ఇంటికి వచ్చాక యాక్టివేషన్ లాక్ అయిందంటే మాత్రం మనం ఫోన్ సెటప్ చేసుకోలేం వాళ్ళ అకౌంట్ ఎవరి దగ్గర ఫోన్ కొన్నామో వాళ్ళ ఐక్లౌడ్ అకౌంట్ పాస్వర్డ్ కావాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే మనం లాగిన్ అవ్వగలం మన అకౌంట్తో అయితే లాగిన్ అవ్వలేం సో అందుకని ఫోన్ మనం తీసుకొచ్చేటప్పుడే మనం వాళ్ళ దగ్గర ఉండి యాక్టివేషన్ లాక్ కూడా తీవించాలి ముందుగా మనం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎలా తీసేయాలి యాక్టివేషన్ లాక్ అలానే మనం వచ్చాక ఒకవేళ మనకు వాళ్ళ టచ్లో ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే మనం వాళ్ళని ఏ విధంగా గైడ్ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళి మనం యాక్టివేషన్ లాక్ అయినా తీసేయొచ్చు చూద్దాం ఇప్పుడు ఎంత అంతకుముందు వీడియో చేశాను హౌ టు రిమూవ్ పాస్ కోడ్ అని అందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మళ్ళీ చూద్దాం సెట్టింగ్స్లోకి వెళ్ళాక మనకి పైన ప్రొఫైల్ పిక్చర్ కనపడుతుంది మన అకౌంట్ నేమ్ కనపడుతుంది దాని మీద ట్యాప్ చేయాలి తర్వాత మనకి ఇక్కడ ఫైన్ మై అని కనబడుతుంది ఫైన్ మై మీద ట్యాప్ చేయాలి ఇక్కడ ఫైన్ మై ఐఫోన్ అని ఉంది ఇది ఆన్ అయి ఉంది ఇది ఆన్ అయి ఉంటే యాక్టివేషన్ లాగా ఉన్నట్టు సో మన కొనే ముందే వాళ్ళతోటి ఇది ఆఫ్ చేయించాలన్నమాట ఇప్పుడైతే టర్న్ ఆఫ్ చేస్తున్నాను పాస్వర్డ్ అడుగుతుంది సో ఈ ఫైన్ మై ఫోన్ ఆఫ్ చేయకుండా అంటే యాక్టివేషన్ ఉండి మనం ఫోన్ తీసుకొచ్చుకొని మనం సెటప్ చేస్తుంటే ఇనిషియల్ స్క్రీన్ హలో స్క్రీన్ ఉన్నా సరే మనకి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయండి వాళ్ళ అకౌంట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి మనం మూ ఫర్దర్గా మూవ్ అవ్వలేము అనమాట సో వాళ్ళ దగ్గర ఉండి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయించి ఫైండ్ మై ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫోన్ తెచ్చుకోవాలి ఈ యాక్టివేషన్ లాక్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మనం ఆన్లైన్లో కొన్నామంటే మనము ఫోన్ వెరిఫై చేసుకోడానికి అవకాశం లేకపోతే ఫోన్ మన దగ్గరికి వచ్చాక వాళ్ళు ఒకవేళ మన కాంటాక్ట్లో లేకపోతే మాత్రం ఫోన్ మనం ఏం చేయాలి యూస్ చేయలేం వాళ్ళ పాస్వర్డ్ చెప్పకపోతే ఇప్పుడు మనం ఏం చూసాం మనం వాళ్ళ దగ్గరుండి మనం యాక్టివేషన్ లాక్ ఎలా తీసేయాలి చూసాం ఒకవేళ ఆన్లైన్లో కొన్నా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉండి వాళ్ళు మనకి ఆన్సర్ చేసి మన కాల్ ఒకవేళ యాక్టివేషన్ లాగా తీసేస్తామంటే లేదా మనం తెలిసిన దగ్గర ఫోన్ కొన్నప్పుడు ఇంటికి వచ్చాక వాళ్ళకి ఫోన్ చేసి మనం ఆన్లైన్లో ఏ విధంగా గైడ్ చేయొచ్చు అంటే మనం వాళ్ళని ఐక్లోడ్ డాట్ కామ్లోకి లాగిన్ అవ్వమని ల్యాప్టాప్లో లాగిన్ అవ్వచ్చు అయ్యాక లోపలికి లాగిన్ అయిన తర్వాత అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేస్తే లోపలికి వెళ్ళక మన డివైసెస్ అన్నీ ఉంటాయి ఆ ఐక్లోడ్ అకౌంట్తో ఏం డివైసెస్ లింక్ అయ్యి ఉన్నాయో అవన్నీ కనపడతాయి మన మన డివైస్ నేమ్ ఉంటుంది ఆ డివైస్ నేమ్ మీద వాళ్ళు క్లిక్ చేసి రిమోట్ డివైస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఐక్లోడ్ నుంచి ఆ డివైస్ అనేది వెళ్ళిపోతుంది సో యాక్టివేషన్ లాగా రిమూవ్ అవుతుంది అప్పుడు మనం ఆ ఫోన్ యూస్ చేసుకోవచ్చు సో అమ్మే వాళ్ళకంటే కొనే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇంకా అమ్మే వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి రిస్క్ అనేది తక్కువ కానీ కొన్ని ఇష్యూస్ ఉండవచ్చు ఇప్పుడు ఫోన్ అమ్మేస్తాను నేను ఐఫోన్ వరకు అమ్మేస్తున్నాను అనుకోండి నేను మళ్ళీ ఐఫోన్ వాడుతుంటే పర్లేదు ఐ మెసేజ్ ఆన్ అయి ఉంటుంది ఒకవేళ మన దగ్గర ఐఫోన్ ఉండి మళ్ళీ నేను ఆ సిమ్ కార్డ్ వేరే ఐఫోన్లో వేసుకొని ఐ మెసేజ్ యూస్ చేసుకోవచ్చు సో ప్రాబ్లం ఉండదు అండ్ ఒకవేళ నేను ఫోన్ అమ్మిన తర్వాత ఐఫోన్ అమ్మిన తర్వాత నేను ఆండ్రాయిడ్కి స్విచ్ అయ్యాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ మెసేజ్ మనకి ఇంకా ఆన్ అయి ఉంటుంది మనకి ఎస్ఎంఎస్ రావు ఒకసారి అలాంటప్పుడు మనం ఐ మెసేజ్ని ఎలా టర్న్ ఆఫ్ చేయాలో చూద్దాం సెట్టింగ్స్లో మెసేజెస్కి వెళ్ళి ఇక్కడ ఐ మెసేజ్ అని ఉంది దీన్ని టర్న్ ఆఫ్ చేయాలి అలానే మన ఫేస్ టైంకి వెళ్ళి ఇక్కడ ఫేస్ టైం కూడా టర్న్ ఆఫ్ చేయాలి అప్పుడు మనకి ఐ మెసేజ్ అనేది రిజిస్టర్ అవుతుంది సో మనం ఆండ్రాయిడ్ ఫోన్లో వాడితే రెగ్యులర్గా ఎస్ఎంఎస్ మెసేజెస్ వస్తుంటాయి ఇలా ఫోన్ అమ్మే ముందు ఐ మెసేజ్ ఫేస్ టైమ్ ఆఫ్ చేస్తే మనకు ప్రాబ్లం లేదు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేసినా మనకి ఎస్ఎంఎస్ఎస్ రెగ్యులర్గా వస్తుంటాయి ఒకవేళ మర్చిపోతే మనం ఐ మెసేజ్ ఫేస్ టైం టర్న్ ఆఫ్ చేయడం మర్చిపోతే ఇలా ఫోన్ అమ్మేసాక కూడా మనం ఆన్లైన్లో డీ రిజిస్టర్ చేసుకోవచ్చు నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు అవసరం అయితే మేము లోపలికి వెళ్ళి మీరు డీ రిజిస్టర్ చేసుకోవచ్చు అది అలా చూద్దాం ఆ పేజ్లో స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది మనం ఇండియా సెలెక్ట్ చేసుకున్నాక ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి మన ఫోన్ నెంబర్ ఏదైతే ఐ మెసేజ్ వస్తే రిజిస్టర్ అయిందో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఆ సిమ్ కార్డ్ వేరే ఫోన్లో పెట్టుకుంటే ఇక్కడ సెండ్ కోడ్ మే ట్యాప్ చేశాక మనకి కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది కన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక మన ఫోన్ నెంబర్ ఐ మెసేజెస్ తోటి డీ రిజిస్టర్ అయిపోతుంది అప్పుడు ఆ సిమ్ కార్డు మనం ఆండ్రాయిడ్ ఫోన్లో యూజ్ చేసినా ఏ ఇష్యూస్ లేకుండా ఎస్ఎంఎస్లు వస్తుంటాయి కాబట్టి ఐఫోన్ అమ్మేసాక తర్వాత కూడా మనం ఐఫోన్ యూజ్ చేస్తామనుకుంటే మనం ఐట్యూన్స్కి విండోస్లో ఐట్యూన్స్ కానీ లేదా మ్యాక్లో ఫైన్ మైక్ కానీ కనెక్ట్ అయ్యి మనం బ్యాకప్ తీసుకోవడం మంచిది లేదా ఐ కూడా బ్యాకప్ తీసుకోవచ్చు తర్వాత మనం అరెస్ట్ చేయాలి అంటే మనం సెట్టింగ్స్లో జనరల్ మ్యాట్ ట్యాప్ చేసి కిందకి వచ్చామంటే రీసెట్ అని ఉంటుంది రీసెట్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ చూస్తే ఎరైజ్ ఆల్ కాంటెంట్ అండ్ సెట్టింగ్స్ దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యామంటే కంప్లీట్ డేటా అనేది రిమూవ్ అవుతుంది ఎరైజ్ అయిపోతుంది ఫోన్లో సో యూజ్డ్ ఫోన్స్ కొనే కానీ లేదా అమ్మే వాళ్ళు కానీ ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ ఉండవు కొంతమంది కెమెరాలో బ్లర్ వస్తుంది దాన్ని ఏం చేయాలని అడుగుతున్నారు దానికి మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రంట్ కెమెరా కానీ రియర్ కెమెరా కానీ మనం ఏదన్నా మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఏమన్నా డస్ట్ ఉన్నా సరే గ్రీజ్ ఉన్నా సరే మనకి బ్లర్ వస్తుంది మనం ఫింగర్తో పట్టుకుంటాం స్మడ్జ్ ఉండొచ్చు దాని మీద సో దానివల్ల కూడా బ్లర్ రావచ్చు సో ముందుగా కెమెరాస్ని క్లీన్ చేసుకోవాలి అప్పుడు టెస్ట్ చేసుకోవాలి లేదంటే బగ్ కావచ్చు ఒకసారి ఫోర్స్ రీస్టార్ట్ చేసుకుంటే మంచిది అయినా కూడా ఇష్యూ వస్తుంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్కి అప్డేట్ అవ్వాలి అయినా కూడా ఇష్యూ వస్తుంటే మనం చేయగలిగింది ఏం లేదు ఏమైనా డ్యామేజ్ కూడా లేకపోతే లెన్స్ కానీ ఫోన్ కానీ అయినా కూడా ఇలా వస్తుంటే మనం సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళడం మంచిది అంతకుమించి మనం ఏం లేదు సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ జై హింద్